రైట్ విజయవాడ వైసీపీ కార్యాలయంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏ మాత్రం కూడా గ్రామం కొవ్వు కూడా దిగినట్లేదు. ఎందుకంటే పోలవరంలో బాగా దండుకున్న సొమ్ము బలిసిపోయి ఉన్నట్టుంది ఆయనకి. అతను ఈ రోజు కూడా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అంట. మరి అధికారం ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కళ్ళు మొదలెక్కి ఒళ్ళు పై తెలియలేదు అనుకున్నాం. ఇవాళ దిగింది కదా, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి రా అంటే ఏం జగన్మోహన్ రెడ్డి బొడ్డుకోసి పేరు పెట్టావా? మేము అనలేమా? ఏరా ఉమాగా రాసి పెట్టుకోమన్నావు కదరా 2018లో నీ సాక్షిలో అని. కానీ సంస్కారం ఉంటుంది జనం. ఉమాగారు నోరు సంపాదించుకోండి, నోరు శుద్ధి చేసుకోండి. ఉమాగారు నోరు ఉంది కదా, నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే నీ బతికే బజారుని పడే పరిస్థితి వస్తున్నది కూడా వారికి హెచ్చరిక చేస్తూ. అలాగే ఎవరైతే మాట్లాడుతున్నారో అది ఇదే నోటుకొచ్చినట్టు జగన్ గారి గురించి, బందర్ పోర్టు గురించి. మీరొక్కసారి 5 ఏళ్ళు పరిపాలన చేశారు కానీ జీవోలు ఎలా ఆన్లైన్లోంచి డౌన్లోడ్ చేసుకోవాలో కూడా, ఎలా చూడాలో కూడా మీకు పరిజ్ఞానం లేకపోవటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి మా కర్మ. కాకపోతే మీరు 5 ఏళ్ళు మంత్రులు చేసి, ముఖ్యమంత్రులు చేసి, ఒక ఆయన సరాసరి ఐటీ మంత్రి, ఆయన రహస్య జీవో అంటాడు. ఈ జీవో జీవో నెంబర్ RT 62. మళ్ళొకసారి మీకు చెప్తున్నాం, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ కొట్టి ఒక్కసారి RT నెంబర్ 62 అని కొడితే అయ్యా మీకు ఈ జీవో డౌన్లోడ్ అవుద్ది. ఈ మాత్రం కూడా జ్ఞానం మీకు లేకపోతే ఎవరు చెప్తారు మీకు ఇవన్నీ? ఇది రహస్య జీవోనా? ఏంటి బందర్ ఈ జీవో RT నెంబర్ 62 ఏంటిది? ఒక క్యాప్టెన్ ఒక అతన్ని బందర్ పోర్ట్ ఆఫీసర్కి కాకినాడ పోర్ట్ ఆఫీసర్కి కూడా అదనపు బాధ్యత పెడితే ఆ బాధ్యతను తీసేస్తా ఉత్తర్వులు ఇచ్చారు. జీవో RT 62 మీ కాపీలు కూడా ఇస్తాను మీ అందరికీ. ఈ కాపీలు ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆ జీవో అంట రహస్య జీవో అంట వెంటనే అది తెలంగాణకు అప్పు చెప్పారంట. అసలు కనీసం పరిపాలన అనుభవం జ్ఞానం కూడా అంటే 5 ఏళ్ళు మీరు మంత్రులుగా ఎలా చేశారో మాకు అర్థం కావట్లా. మచిలీపట్నం పోర్టుకి అగ్రిమెంట్ ప్రభుత్వంతో ఒక ఏజెన్సీకి ఎంటర్ అయ్యి ఉంటే, ఒక మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్ లిమిటెడ్ అనే ఒక SPVతో వాళ్ళు రద్దు చేయాలి ఇవ్వాలంటే, ఇంకో ప్రభుత్వం గవర్నమెంట్ టు గవర్నమెంట్ కావాలంటే 2 ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి, అగ్రిమెంట్ రాసుకోవాలి ఇద్దరు ముఖ్యమంత్రి సమక్షంలో. ఆ అగ్రిమెంట్ మార్చుకుని దాన్ని కేబినెట్ అప్రూవల్ చేయాలి, తర్వాత జీవోలు ఏమైనా వస్తాయి. ఆ మాత్రం పరిపాలన అనుభవం కూడా లేకుండా మీరు మా దురదృష్టం 5 ఏళ్ళు శుభ్రంగా జీతాలు డ్రా చేసుకున్నారు, కారులు నెత్తి మీద కుయ్యి కుయ్యి అంటే కారుల్లో తిరిగారు, జీవోలు ఎలా ఇస్తారు, లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఎలా కేటాయిస్తారో కూడా మీ జ్ఞానం లేకపోవటం అనేది మా దురదృష్టం. ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు, ప్రజల ఆశల్ని ఆస్తుల్ని వేరెక్కడ ఎవరికో అన్యాక్రాంతం చేయటాకో తాకట్టు పెడతాకో అనేది మీరు జ్ఞప్తి ఒకసారి జ్ఞానం తెచ్చుకోమని మీ అందరికీ హితవు చెప్తూ, మచిలీపట్నం పోర్టు 600 అయినా ఆంధ్ర రాష్ట్రం ప్రజల యొక్క కోరిక మేరకు ఆశల మేరకు అయితే ఆ కంపెనీ చేస్తుంది. కంపెనీ చేయలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లేదా మా మంత్రి అసెంబ్లీలో చెప్పారో ఆ మాట మేరకు అవసరమైతే ఆ కంపెనీ ముందుకు రాకపోతే చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు, చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఒక కంపెనీ పోలవరం టెండర్ వేస్తే డ్యామ్ కడతాకి అతని కాంట్రాక్టర్కి డ్యామ్ కట్టనివ్వకుండా కాలహరణం చేస్తుంటే ఏ రకంగా ప్రాజెక్ట్ నిలుపుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి లాలూచి మిలాఖత్ లేదా తనకున్నటువంటి సంబంధాల ద్వారా బందర్ పోర్టును కనుక నవయోగ కంపెనీ ద్వారా మొదలుపెట్టించకుండా లేట్ చేద్దామని కనుక ఆలోచన ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని
నిర్మాణం చేస్తే తప్పితే మీకులాగా కేసుల కోసమో ఆస్తుల కోసమో లేదా అవసరాల కోసమో మీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో ఈ రాష్ట్రాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టడం అనేది జరగదనేది కూడా మీ అందరికీ హితవు చెప్తూ కాస్త దేవిని ఉమాగారిని కూడా నోరు సంభాళించుకోండి. కాస్త మెడికల్ షాపుల్లో ఆటలు ఇట్లా మందులు అమ్ముతారు, నోరు శుభ్రంగా ఉంటాకి అవి కాస్త పుక్కిలించి వేయండి. మీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని నోరు ఇష్టం వచ్చినట్టు కనుక సంభాళించుకుందాం చేయకుంటే ఉంటే తగిన ప్రజలు ఇప్పటికే శాస్తి చెప్పారు. ఇక జీవితాంతం మిమ్మల్ని పాత్రయ్యేదానికి కూడా ప్రజలు సిద్ధపడతారనేది కూడా కనీసం వచ్చేసరికైనా గెలవడానికి ప్రయత్నం చేసే పని కూడా లేకుండా నోరుని సంభాళించుకుంటే పోతే మాత్రం రాజకీయంగా నీకు సమాధి కట్టడం అనేది ఖాయం అనేది కూడా ఉమాగారికి చెప్తూ, అలాగే కొల్లు రవీంద్ర గారు కూడా అయ్యా అమెరికా శుభ్రంగా జల్సా చేసి వచ్చారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెలన్నర బాగా జల్సా చేసి వచ్చి శుభ్రంగా వచ్చి ఇవాళ అవాకులు చవాకులు పెళ్తూ అసత్యాలు మాట్లాడుతూ రాజకీయంగా నేను బతికే ఉన్నానని చెప్పని చెప్పుకోవడం కోసం జగన్ గారి మీద బురదేసే స్థాయి మీకు లేదనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ ఈ జీవో ఆర్టీ నెంబర్ కాపీలన్నీ కూడా మీ అందరికీ ఇస్తాను. చూడండి, ఇది బందర్ పోర్టుకు సంబంధించి ఇదని వీరు ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలని జగన్మోహన్ రెడ్డి మీద వారి మీద బురదేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారో ప్రజలందరూ గమనించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.